లోహక్షయానికి గాలి మరియు నీరు అవసరమని నిరూపించే ప్రయోగం. కావలసిన పరికరాలు: 3 పరీక్ష నాళికలు, 3 రబ్బర్ బిరడాలు, 3 ఇనుప మేకులు, అనాద్ర కాల్షియం క్లోరైడ్ మరియు నూనె. 3 పరీక్ష నాళికలు తీసుకొని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఇనుప మేకును వేయాలి మరియు పరీక్ష నాళికలను ఏబీసీలుగా గుర్తించాలి. పరీక్ష నాళిక ఏలో కొంత నీటిని పోసి రబ్బర్ బిరడాతో బిగించాలి. పరీక్ష నాళిక బిలో మరిగించిన స్వేదన జలాన్ని మేకు మునిగే వరకు పోయాలి. దానిపై 1 మిల్లీలీటర్ నూనెను పోసి బిరడా బిగించాలి. పరీక్ష నాళిక సిలో కొంచెం అనాద్ర కాల్షియం క్లోరైడ్ వేసి బిరడా బిగించాలి. పరీక్ష నాళికలను కొద్ది రోజులు కదపకుండా ఉంచాలి. కొన్ని రోజుల తర్వాత పరిశీలిస్తే పరీక్ష నాళిక ఏలోని ఇనుప మేకు తుప్పు పట్టినది. కానీ బి మరియు సి పరీక్ష నాళికలలోని ఇనుప మేకులు తుప్పు పట్టలేదు. పరీక్ష నాళిక ఏలో ఇనుప మేకు గాలి మరియు నీరు రెండూ ఉన్న వాతావరణంలో ఉంచబడింది. పరీక్ష నాళిక బిలో ఇనుప మేకు కేవలం నీటిలో మాత్రమే ఉంచబడింది. గాలి నీటిలో కరగకుండా నూనె పొర అడ్డుకుంటుంది. పరీక్ష నాళిక సిలో ఇనుప మేకు కేవలం గాలిలో మాత్రమే ఉంచబడింది. అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ పరీక్ష నాళికలోని తేమను పీల్చుకుంటుంది. ఈ ప్రయోగం ద్వారా లోహక్షయానికి గాలి మరియు నీరు అవసరమని నిరూపించబడినది. ఓకే చిల్డ్రన్, స్టడీ వెల్, గ్రో వెల్. Be a good citizen and proud to be an Indian. Thank you.